ఎస్ మతక సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మెదక్ జిల్లా నలుమూలల నుంచి వచ్చినటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం. మొదటగా నాకు హృదయపూర్వకంగా చాలా సంతోషంగా ఉన్న రోజు ఇది. కలలో కూడా అనుకున్నటువంటి ఒక మంచి పని జరిగి నేను ఈ జిల్లాలోనే పుట్టి, ఈ జిల్లాలోనే పెరిగి, ఈ మెదక్ మిషన్ కాంపౌండ్లో, ఈ గెస్ట్ హౌస్లో, మన పోచారం గెస్ట్ హౌస్లో, మన రాయన్పల్లి డాగ్ బంగ్లాలో అనేక పర్యాయాలు పర్యటించిన వ్యక్తిగా, మీ బిడ్డగా పెరిగి, మీ ఆజ్ఞతో పోరాటానికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, సాధించుకున్న రాష్ట్రంలో 31 జిల్లాలు ఏర్పాటు చేసి అందులో భాగంగా మెదక్ జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. నాకు బాగా జ్ఞాపకం ఉంది, 2014 సంవత్సరం పద్మా దేవేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడనే మెదక్ పట్టణం చుట్టూ ఏదో చోట సమావేశం పెట్టినారు, ఎన్నికల సభ. నేను మాట్లాడుతూ వచ్చి, ఇట్లాగే సాయంత్రం సభ అది, మాట్లాడుతూ నేను ఒక మాట చెప్పినాను, మీరు పద్మా దేవేందర్ రెడ్డి గారిని గెలిపించండి, పద్మ నా బిడ్డ, గెలిస్తే మామూలు ఎమ్మెల్యేగా ఉండదు, రెండవది మెదక్ని ఎట్టి పరిస్థితులలో నేను జిల్లా కూడా ఏర్పాటు చేస్తానని చెప్పినాను. మీరు నా మాట మన్నించి తనను గెలిపించినారు. తను మామూలు ఎమ్మెల్యేగా లేదు, ఈరోజు రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తూ ఉంది, మీకు సేవ చేస్తూ ఉంది. అదేవిధంగా మెదక్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నాం. 60-65 ఏళ్ల పోరాటం, ఆ పోరాటం ఫలించి ఈరోజు మెదక్ జిల్లా ఏర్పడమే కాదు, మెదక్ జిల్లా 82 ఎకరాలలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, పోలీస్ కార్యాలయాలకు శంకుస్థాపన చేసినందుకు నాకు చాలా సంతోషంగా, గుండెల నిండా సంతోషంగా ఉంది. మెదక్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మంచి కార్యక్రమాలు జరిగినాయి, అనుకోని ఇనుకోని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి, అవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం డప్పు కొట్టుకొని డంబాచారం చేసి చెప్పే అవసరం లేదు. ప్రభుత్వం చేసే ప్రతి పని ప్రజల యొక్క ప్రత్యక్ష అనుభవంలో ఉంది. ఊరికే ఏదో మాటలు చెప్పి, మాటల గారెడి చెప్పి కిందిమి చేసే అవసరం ఎవరికి కూడా లేదు. ఈ ప్రభుత్వం యొక్క విశేషమైనటువంటి విషయం, భారతదేశమే ముక్కున ఏలేసుకొని నివ్వెరపోతూ ఉంది, ఆశ్చర్యపడతా ఉన్నారు, ఎట్లా సంభవం అవుతా ఉంది, ఎట్లా సాధ్యపడతా ఉందని చెప్తా ఉన్నారు. సమావేశంలో చాలామంది రైతులు ఉన్నారు. మన జీవితంలో కూడా భూ రికార్డుల ప్రక్షాళన చేసి మన ఇంటి ముందటికే వచ్చి మనం ఏ కార్యాలయానికి పోకుండా, అమ్మా ఇదిగో ఇది నీ పాని నకల్, నీ ఫామ్ బి, అయ్యా ఇదిగో ఇది నీ ఫామ్ బి అని గ్రామంలోనే 10 రోజులు అధికారులు ఉండి మొత్తం భూ రికార్డుల ప్రక్షాళన చేసినాం, 100 రోజుల్లో చేయగలిగినాం. ఈరోజున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాష్ట్రంలో 9 ఏళ్ల కింద మొదలు పెడితే ఇంకా కూడా ముందరికి రాలే, కంప్లీట్ కాలే. ఈ మధ్యనే మధ్యప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బృందం మహబూబాబాద్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి వెళ్ళి వాళ్ళు చెప్పడం జరిగింది స్పష్టంగా. మా రాష్ట్రంలో కనుక ఇది మొదలు పెడితే ఉన్న ప్రభుత్వం కూలిపోతుందని చెప్పినారు, ఇది చెయ్యలేము అని చెప్పినారు. ఈ మధ్యనే నన్ను కలవడానికి వచ్చినటువంటి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు నాతో స్వయంగా చెప్పినారు, మేము ఇది చెయ్యలేము, ఇది సాధ్యం కాదని చెప్పినారు. కేవలం ఈరోజు ఒక భారతదేశంలో ఒకే ఒక్క తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, స్థానిక సంస్థల నాయకులు ఎంత కమిట్మెంట్తో పనిచేస్తారో, ప్రభుత్వ అధికారులు కూడా అదే రకమైన కమిట్మెంట్తో ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. కాబట్టే అన్ని రంగాలలో ఇంత సత్వరమైన రిజల్ట్స్ మనకు సాధ్యమవుతూ ఉన్నాయి. ఉదాహరణకు నేను ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఇప్పుడు ఈ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి గారు ఉన్నారు, ఆయన రాజకీయ నాయకుడు కాదు, కానీ ఒక కలెక్టర్గా ఉన్న ప్రజల ఎడల ఉన్నటువంటి
ఒక స్పష్టమైనటువంటి ప్రజలకు మేలు చేయాలన్నటువంటి ఒక అభిప్రాయం. కొత్త రాష్ట్రం, నేను కూడా ఈ రాష్ట్రం బిడ్డనే, హోదా ఏదున్నా బాధ్యత ఏదున్నా ముఖ్యమంత్రి గారు వచ్చినారు కాబట్టి ప్రజల సమస్య చెప్పాలని చెప్పి నాకు చాలా చక్కటి మాట చెప్పినారు. గతంలోనే పద్మా దేవేంద్ర రెడ్డి గారు నాకు చెప్పినారు కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి సార్ రైతులకు అని చెప్పినారు. మంచిదమ్మా, మంచి సమయంలో చేద్దామని నేను కూడా చెప్పడం జరిగింది. ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా చెప్పినారు. కానీ ఈరోజు నాకు చాలా సంతోషం కలిగే విషయం ఏంటంటే, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పటికీ, జిల్లా కలెక్టర్గా ఉన్నప్పటికీ రైతుల పక్షాన ఆయనే చొరవ తీసుకొని ఈ యొక్క నీటి తీరువ బకాయిలు మెదక్ జిల్లాలో ఒక 20 కోట్ల వరకు ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఒక 600-800 కోట్లు ఉన్నాయి సార్, మీరు రైతులకు అది మాఫ్ చేస్తే మంచిది అని చెప్పి వారు నాకు చెప్పినారు. నిజంగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఒక అధికారిగా ఉండి ఈ కన్సర్న్ చూపెట్టేటువంటి ఇట్లాంటి ఐఏఎస్ అధికారులు భారతదేశంలో ఇలా తెలంగాణలో మాత్రమే ఉన్నారని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. చప్పట్లు కొట్టాలి మీరు బాగా, మనకు సేవ చేసే అధికారులను మనం అభినందించాలి, వాళ్ళు ఇంకింత మనకు సేవ చేస్తారు. కలెక్టర్ ధర్మారెడ్డి గారు ఈరోజు ఇచ్చిన స్ఫూర్తి, గతంలో పద్మా దేవేంద్ర రెడ్డి గారు చేసిన విజ్ఞప్తి, తెలంగాణ యావత్ రైతాంగానికి నేను శుభవార్త ఈ మెదక్ వేదిక నుంచి అందిస్తూ ఉన్నా. ఇప్పటి వరకు ఉన్న బకాయిలు 700 కోట్లు నీటి తీరు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. రద్దు చేసుడు వద్దా, మనకి ఇంత చప్పగానా అటు గద్వాల దాకా ఇటు కాగజ్ నగర్ దాకా ఇంకా రావాలా? రాబోయే రోజులలో కూడా రైతుల మీద నీటి తీరువ వసూళ్లు ఉండవు, రైతులు బాగుపడాలి, రైతులకు బాధలు తప్పాలి. పాత బకాయిలు మాఫ్ చేయడమే కాదు, నీటి ప్రాజెక్టుల నిర్వహణ మొత్తం ప్రభుత్వమే నిర్వహిస్తుంది, రైతుల మీద భారం వెయ్యదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో దేశానికి ఆదర్శంగా ఫ్రీగా వాటర్ సప్లై ప్రభుత్వమే ప్రాజెక్టులు కెనాల్స్ అన్ని మెయింటైన్ చేసి రైతాంగానికి అందిస్తుంది, భవిష్యత్తులో ఆ బాధ రైతులకు ఉండదని చెప్పి నేను సంతోషంగా మనవి చేస్తూ ఉన్నాను. రేపటి నుంచి మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం, దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేని విధంగా రైతులకు పెట్టుబడి సహాయం క్లీన్ చేసినటువంటి రికార్డుల యొక్క పాస్బుక్ల పంపిణీ రేపు కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్ నుంచి నేను ప్రారంభం చేయబోతూ ఉన్నాను. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుకున్నాం, దేశంలో ఎక్కడ జరిగిన అనేక కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. ఇవి వాస్తవం, రాజకీయాల కోసమో మరోదాని కోసమో చెప్పేది కాదు. తెలంగాణ వచ్చినాడు పెద్దలు నాయని నరసింహారెడ్డి గారు ఉన్నారు, రెండు విషయాలు మనకు కనపడతాయి స్పష్టంగా. ఉద్యమం కోసం నేను బయలుదేరినాడు చాలా ఏకసఖ్యం చేసినారు, అవమానాలు చేసినారు, అవహేళన చేసినారు. ఏమైతుంది ఇంతని వీడు బక్క పేదోడు ఎవడో బోండిగిరి చేస్తాడని చెప్పినారు. కానీ చివరికి 14 సంవత్సరాలు మీ అందరి దీవెనతో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, అది నిజమైన సాకారమైంది. చాలా మీరు అంధకారం అయిపోతారు, కరెంటు రాదు, చిమ్మని చీకటి అయిపోతే తెలంగాణ ఉన్న పరిశ్రమలన్నీ తరలిపోతాయని చెప్పినారు, అది తారుమారు చేసుకున్నాం. 2014 ముందు కరెంటు ఉంటే వార్త, ఈరోజు తెలంగాణలో కరెంటు పోతే వార్త, నిజమేనా కాదా? మీరు చప్పట్లు కొట్టకపోతే నేను కరెంటు పోతుంది అనుకుంటా. ఇలా కరెంటు పోదు అంటే 3-4 సంవత్సరాలలో ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది తెలంగాణ? ఒక్కసారి యాద్ చేసుకుంటే నేను రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేవుని కూచనపల్లి గ్రామంలో కురుమ దుర్గే అంటే ఆయన ఒక ఆయన పాపం ఆత్మహత్య చేసుకున్నాడు బాయ్కాడ్. జిల్లా మంత్రిగా నేను వచ్చినాను, నా మిత్రుడు షేర్ సుభాష్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు, ఆయన నా వెంట ఉండి ఆయనతో పాటు మేము పోతా ఉన్నాం నా కారులో కూర్చొని. ఇది ఏంది అని ఒక చోట అడిగితే గణపురం కాలువ సార్ అని చెప్పినాడు. దానిలో చెట్టు మొల్చినాయి, వృక్షాలు అయిపోయినాయి, దానిలో పిల్లబాటలు పడ్డాయి, కట్టలు కనపడాయి, గడ్డి మొలిచిపోయింది. అసలు కాలువ అనే నిశానే లేదు, అది గణపురం కాలువ. 1905 ఆనాటి నిజామాబాద్ నిజాం ప్రభువులు బ్రహ్మాండమైనటువంటి మంజీరా నది మీద హల్దీబాగ్ కలిసిన
దానికి పైన కట్టి దాని నుంచి నీళ్లు హల్దీబాగులో కూడా తెచ్చి అక్కడ మత్తడి పెట్టి అక్కడి నుంచి కాలువ పెట్టి మహబూబ్ నహర్ ఫతే నహర్తోని 22-23 వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి అద్భుతమైన కాలువ తెచ్చినారు. పంటలు పండినాయి. ఆ ప్రాజెక్టు వల్లనే మెతుకు సీమ అని పేరు వచ్చిందని మనకు ప్రసిద్ధి కూడా ఉంది. మెతుకులు దొరికినాయి, పడినాయని చెప్పినారు. కానీ ఏమైంది, నేను మంత్రిగా వచ్చినప్పుడు చూస్తే అధ్వానమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసంలో గణపురం ఆనకట్ట గతి ఏమైందో, కాలువల గతి ఏమైందో మీ మెదక్ ప్రజలకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. దాన్నంతా కూడా ఈరోజు, ఆ రోజు నేను 1 కోటి రూపాయలు మంజూరు చేసినాం జన్మభూమిలో, సమగ్రంగా కాలేదు, పూర్తి కాలేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, మన స్వయం పాలన వచ్చిన తర్వాత గణపురం ఆనకట్ట ఏ విధంగా బాగుపడతా ఉందో, 100 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఏ విధంగా పనులు ముందుకు సాగుతున్నాయో మీరందరూ గమనిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. 5వసారి మెదక్ ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా లేకుండా, ఎవరిని కాళ్ళు కడుపులు పట్టుకోకుండా, కాళ్ళ ఎగిరేసుకొని గణపురం ఆనకట్ట రైతులు పంటలు పండిస్తూ ఉన్నాం. ఈరోజు మీ బిడ్డగా నీకు నేను మనవి చేస్తూ ఉన్నాను, ఆనకట్ట ఎత్తు పెంచేది ఇంకా కూడా కొద్ది రోజులలో కొత్త చేయాల్సిన అవసరం ఉంది, కొద్ది రోజుల్లోనే దాన్ని కంప్లీట్ చేస్తారని నేను మనవి చేస్తూ ఉన్నాను. గణపురం ఆనకట్ట పెంచడమే కాదు, కాళేశ్వరం నీళ్ళు వస్తూ ఉన్నాయి. రాత్రి పగలు మంత్రి హరీష్ రావు అధికారులంతా కష్టపడతా ఉన్నారు. ఈ సంవత్సరం చివరికి మన మెదక్ జిల్లాలో కూడా కాళేశ్వరం నీళ్ళు వచ్చే అవకాశం సంపూర్ణంగా ఉంది. ఒకసారి వస్తే అద్భుతంగా సింగూరు కూడా నింపుకునే పరిస్థితి మనకు వస్తుంది. హల్దీబాగ్ ఎండిపోవడం మన జీవితంలో చూడం. అందుకోసం పశ్చిమ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్టును ఈ సంవత్సరం ఏ విధంగా అయితే వాడుకున్నామో శాశ్వతంగా బ్రహ్మాండంగా దాని ఒక గొప్ప నీటి వనరు కింద వాడుకుంటాం. 2 విషయాలు, మా భూపాల్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, ఎమ్మెల్యే లేకపోయినా మా ఫరీదుద్దీన్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు, జైరాబాద్ నారాయణ కేట్. నేను ఇంకో సంతోషకరమైన మాట మీకు చెప్తా ఉన్నాను, పాత మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లా నుంచే ఇలా ముఖ్యమంత్రిగా నేనున్నాను, ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి కనీసం 100,000 ఎకరాలకు నీళ్లు రావాలని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. నేను ఈరోజు ప్రకటిస్తా ఉన్నా, 1,000,000 కోట్లైనా పర్వాలేదు, నారాయణ ఖేడ్ జైరాబాద్ నియోజకవర్గాలకు కూడా, సింగూరు నుంచి 2 నియోజకవర్గాలకు లిఫ్టులు పెట్టి వాళ్ళకు కూడా తలా 100,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దాని రూపకల్పన జరుగుతూ ఉంది, వాళ్ళ కళ కూడా నెరవేరుస్తామని నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా సింగూరు నుంచి మన గణపూర్ వరకు చివరికి సర్దన వరకు ఉండేటువంటి మంజీర నది ఏదైతే ఉందో, దాని మీద అవసరమైనటువంటి 10-11 చెక్ డ్యాములు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు. నాకు చిలిపిచేడకాడ కావాలి, పలాన దగ్గర కావాలి, వారు ఒక 5-6 చెక్ డ్యాములు కావాలని వారు అడుగుతూ ఉన్నారు. పద్మా దేవేంద్ర రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు, షేర్ సుభాష్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు, అటు హల్దీబాగ్ మీద కానీ ఇటు మంజీర మీద కానీ అవసరమైనటువంటి 10-14 చెక్ డ్యాములు నేను ఈరోజు మంజూరు చేస్తూ ఉన్నాను. మీకు 5-10 రోజుల్లో జీవో వస్తుంది, వాటన్నిటిని కట్టి వచ్చే జూన్ తర్వాత ఎట్టి పరిస్థితులలో సింగూరు నుంచి సర్దన వరకు ఉండేటువంటి మంజీర నది మొత్తం 1 చెక్ డ్యామ్ నీళ్ళు, ఇంకో చెక్ డ్యామ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకునే విధంగా మొత్తం ఒక జీవధారలాగా నీళ్లు ఉంటాయని చెప్పి ఉండేటట్టు చేస్తామని చెప్పి కూడా మీ అందరికి నేను హామీ ఇస్తూ ఉన్నాను. హరీష్ రావు గారు చెప్పినాడు నర్సాపూర్లో బస్సు డిపో కావాలి, ఒక వరం మీరు ఇవ్వాలని అడిగినారు. సీటీలు కొట్టబడితే కావాలని అయింది, కావాలి. మదన్ రెడ్డి గారు మీరు గతంలో రవాణా మంత్రికి వచ్చినప్పుడు చెప్పినారు, కారణం ఏందో కాలేదు కానీ కావాలని చెప్పినారు. నర్సాపూర్లో కూడా ఇమీడియట్గా బస్ డిపో మంజూరు చేస్తూ ఉన్నాం. రాబోయే వారం 10 రోజులలో రవాణా శాఖ మంత్రి గారు హరీష్ రావు గారు వచ్చి బస్సు డిపోకు పునాది రాయి కూడా వేస్తారని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఓకే ఓకే, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా బాగు కావాలి, అందరం కూడా బాగుపడాలి. కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరికీ విద్యావకాశాలు రావాలి, వైద్య అవకాశాలు రావాలి. మొట్టమొదటిగా టాప్ ప్రయారిటీగా
మనం కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 92,000 కోట్ల రూపాయల నిధులు సమీకరించి కరెంటు సమస్యను పూర్తి అధిగమిస్తూ ఉన్నాం. ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని కరెంటు ఈరోజు చాలా పటిష్టంగా తయారు చేసుకున్నాం. 15,000 మెగావాట్ల స్థాపిత శక్తికి చేరుకున్నాం. రాబోయే కొద్ది రోజులలోనే 28,000 మెగావాట్ల స్థాపిత శక్తికి మనం చేరుకోబోతా ఉన్నాం. దేశంలో తెలంగాణ మిగులు విద్యుత్ శక్తి రాష్ట్రంగా తయారు చేసుకోబోతా ఉన్నాం. ఆ అద్భుతాన్ని సృష్టించుకున్నాం. కరెంటు సమస్య తెలంగాణలో ఇక ఉండదు, ఇక మీకు రాదు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. మరొక మంచి కార్యక్రమం మిషన్ భగీరథ. పాత మెదక్ జిల్లాలో రాబోయే నెల రోజులలో అన్ని గ్రామాలకు శుద్ధి చేసినటువంటి నీళ్లు మంచినీళ్ళు అందబోతూ ఉన్నాయి. ఆ పైన 2-2.5 నెలలలో ఖచ్చితంగా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అధికారులు చేస్తూ ఉన్నారు. అంటే జూలై ఆగస్టు సెప్టెంబర్ చివరి నాటికి ఇంటింటికి నల్లాతోని పాత మెదక్ జిల్లా 10 నియోజకవర్గాలలో మంచినీళ్లు ప్రభుత్వం అందించబోతూ ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. ఇది ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఈ విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా మన ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం. సభలో చాలామంది సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా అందరు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సెప్టెంబర్ చివరి నాటికి మెదక్ జిల్లాలో ఏ మారుమూల పల్లెకి పోయినా, ఏ లంబాడా తండాకు పోయినా ఖచ్చితంగా ప్రతి ఇంట్లో నల్లాతోని కనెక్షన్ కనిపించాలి. ఆ విధంగా మీరందరూ పని చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్లను, అధికారులను అందరూ కూడా నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మిషన్ కాకతీయ చెరువుల గతి ఏమైందో మీరు చూసినారు. అంటేనేమో బాధ ఉన్నది. ప్రభుత్వం చేసే పనులు ఎటువంటి తరగతి విమర్శ చేస్తూ ఉన్నారు. కొన్ని పార్టీ వల్ల విషయాలు హరీష్ రావు చెప్పినారు. నేను కొన్ని చెప్దామనుకున్నా కానీ ఆయనే చాలా విషయాలు చెప్పడం జరిగింది. మిషన్ కాకతీయ, కాకతీయ రెడ్డి రాజులు బ్రహ్మాండంగా ఇచ్చినటువంటి ఆస్తి, సమైక్య రాష్ట్రంలో వాటిని అన్నింటిని తాంబాలల కన్నా అన్యాయంగా మార్చేసినారు. 265 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ధ్వంసం చేసినారు. సమైక్య పాలకులు చేసినారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు నోరు మూసినారు. 100% వాళ్ళు పనిచేయలేదు, ప్రొటెస్ట్ చేయలేదు, పోరాటం చేయలేదు. కనీసం మేము చేస్తుంటే మాకు సహకరించిన పాపాన పోలేదు. ఈరోజు తెలంగాణ వచ్చింది కాబట్టి ఏ కాకతీయ రాజులైతే మనకు ఆ వరం ఇచ్చినారో వాళ్ళ పేరు పెడితేనే మనకు లాభం జరుగుతుందని చెప్పి మిషన్ కాకతీయ పేరు మీద రాష్ట్రంలో ఉన్న చెరువులన్నీ 46,000 చెరువులను వరుసల వారీగా చేస్తూ ఉన్నాం. అది మీ కళ్ళ ముందే ఉంది, మీ అనుభవంలో ఉంది, మీ గ్రామంలో ఉంది. దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, కరెంటు సమస్యలు పోవడం కావచ్చు, మంచి హైవేలు నిర్మాణం చేసుకోవడం కావచ్చు, 31 జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. ఇంతవరకే మనం పరిమితం కాలే. ఇలా మీ అందరికి తెలుసు, మీ అనుభవంలోనే ఉన్నాయి. మేము చెప్పేది ఏదో ఎక్కడో మరుగున ఉండే విషయం కాదు. పెన్షన్లు పెంచినాం, గతంలో 200 వస్తే 1,000 రూపాయలు ఇచ్చినాం. పెన్షన్ తీసుకునే తల్లికి తెలుసు, ఒంటరి మహిళకి తెలుసు, బోధకాలు అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి తెలుసు, ఒక భర్త లేని మహిళకు తెలుసు. వాళ్ళ ప్రత్యక్ష అనుభవంలో ఉంది. చేనేత కార్మికులను భారతదేశంలో ఎక్కలేని విధంగా 50% నూలు మీద, 50% రంగులు రసాయనాల మీద సబ్సిడీ ఇచ్చి వాళ్ళు నేసే బట్టలన్నీ ప్రభుత్వమే కొనే విధంగా చేస్తూ ఉన్నాం. సంక్షేమంలో భారతదేశంలోనే 1 రాష్ట్రంగా మనం ముందుకు పోతూ ఉన్నాం. ఆడబిడ్డల ప్రసవం అయితే కేసీఆర్ కిట్ మీ అందరికి తెలుసు. కళ్యాణ లక్ష్మి 1,16,000 రూపాయలు అందిస్తున్న విషయం మీకు తెలుసు. రెసిడెన్షియల్ పాఠశాలలు ముస్లిం మైనారిటీల కోసం కావచ్చు, దళితుల కోసం కావచ్చు, గిరిజనుల కోసం కావచ్చు, 119 నియోజకవర్గాలు రాష్ట్రంలో ఉంటే 119 నియోజకవర్గాలకు కూడా 1 స్ట్రోక్లో బీసీ గురుకుల పాఠశాలలు కావచ్చు. అవన్నీ పెట్టిన విషయం మీకు తెలుసు, మీ అనుభవంలోనే ఉన్నాయి. మీ పిల్లలే వాటిలో చదువుతూ ఉన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో కానీ, ఇరిగేషన్ సదుపాయం కల్పించుకోవడంలో కానీ, మంచినీటి సదుపాయంలో కానీ, కరెంటు బాగు చేసుకోవడంలో కానీ ఎవ్వరు ఊహించని విధంగా అద్భుతంగా ఈరోజు తెలంగాణ, దేశంలోని అనేక రాష్ట్రాల అధికారులు, ముఖ్యమంత్రులు, అనేక రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి చూసిపోయి మనల్ని అభినందించే విధంగా కొత్త రాష్ట్రాన్ని మనం తీర్చిదిద్దుకుంటూ ఉన్నాం.
ఇదంతా కూడా మీ సహకారంతో, ఎమ్మెల్యేల సహకారంతో, మన పార్లమెంట్ సభ్యుల సహకారంతో, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో, వీరే కాకుండా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా బ్రహ్మాండంగా బెదిరింపబోలు కష్టపడతా ఉన్నారు. డాక్టర్లకు నేను సలాం చేస్తా ఉన్నా. అంతకుముందు ప్రభుత్వ దవాఖానాలలో తక్కువ ప్రసవాలు జరిగేది. కేసీఆర్ కిట్ పెట్టిన తర్వాత లక్షల సంఖ్యలో వేల సంఖ్యలో ఒత్తిడి పెరిగినది. కానీ మన డాక్టర్లు దాన్ని నిరాకరించడం లేదు. తమ డ్యూటీగా భావించి ఆ ప్రసవాలు నిర్వహిస్తూ ఉన్నారు, ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. ఇట్లా ప్రభుత్వ అధికారులు కూడా తమకు ఎక్కువ వర్క్ వచ్చినా తీసుకొని రాత్రింబవళ్లు పనిచేస్తూ ఉన్నారు. భూముల ప్రక్షాళన సాధారణంగా జరిగేది కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. రేపటి నుంచి రైతు బంధు స్కీమ్ ప్రారంభిస్తే ఇప్పటిదాకా నేను గెస్ట్ హౌస్ అధికారులతో మాట్లాడాను. ఒక ఎలక్షన్ జరిపితే ఏ విధంగా కౌంటర్లు పెట్టి ఎలక్షన్లు జరుపుతారో అంత చిత్తశుద్ధితోనే రేపటి నుంచి ఆ కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. ప్రజలందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా, ఈరోజు 57 లక్షల మంది రైతులకు పంట పెట్టుబడి ఇవ్వడం అనేది ప్రపంచం లెక్క లేదు. అది బ్రహ్మాండంగా రేపటి నుంచి అందుబాటులోకి వస్తూ ఉంది. రైతు సమన్వయ సంఘం నాయకులు, కార్యకర్తలు, జిల్లా అధ్యక్షులు సోములు గారు అందరూ కూడా దయచేసి మీరు నాయకత్వం వహించి ప్రశాంతమైన పద్ధతులలో పాస్ బుక్కులు కానీ ఆ చెక్కులు కానీ వారందరికి అందే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మీ అందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాను. నేను కోరుతున్నదల్లా ఒకటే, చాలా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆనాడు ఏదైతే మనం కలలు కన్నామో ఆ తెలంగాణ కన్న ముందు సాక్షాత్కరిస్తూ ఉంది. మీకు నేను ఒక సంతోషకరమైన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు టీవీలలో వింటారు, పేపర్లలో చూస్తారు, తెలంగాణ మాది ధనిక రాష్ట్రం అని చెప్పి నేను చెప్తా ఉంటాను. అసెంబ్లీలో కూడా నేను చెప్పేది మీరు వింటూ ఉంటారు. 100కు 100% మనం అదృష్టవంతులం. మా రాష్ట్రం మాకు వస్తే మేము ధనవంతులం అవుతామని అనుకున్నాం. నిజంగానే ఈరోజు దేవుని దయ, ప్రజల సహకారం, రాత్రింబవళ్లు పనిచేసే అధికార గణం, వీటన్నిటి వల్ల తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉంది. గత 2 సంవత్సరాలు 20% పెరుగుదల వచ్చింది. ఏ రాష్ట్రం కూడా 20% లేదు, కనీసం 10% కూడా లేదు, మనలో సగం కూడా లేదు. స్టేట్ ఓన్డ్ రెవెన్యూ అంటారు, రాష్ట్ర సొంత ఆదాయం 20% పెరిగిన రాష్ట్రం ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. గత 2 సంవత్సరాలు పెరిగినది. 2 సంవత్సరాలు బాగా పెరిగింది కదా, ఈ సంవత్సరం ఎట్లుంటుందో అనుకున్నాం. 31 మార్చి తర్వాత ఉండే ఏప్రిల్ నెల నిన్ననే నాకు అధికారులు తెచ్చి లెక్కలిచ్చినారు. ఏప్రిల్ నెలలో డల్గా ఉంటుంది, చాలా తక్కువ ఆదాయం వస్తుంది. కానీ తెలంగాణలో అతి డల్గా ఉండే 12 నెలలలో ప్రభుత్వానికి అతి తక్కువ ఆదాయం వచ్చే ఏప్రిల్ నెలలో 2 సంవత్సరాలు 20% పెరిగిన తర్వాత నిన్న ఏప్రిల్ నెల లెక్క నాకు అధికారులు తెచ్చిస్తే 16.08 పెరుగుదల ఉంది. 16.08 16.08 పెరుగుదల ఉంది. చాలా చాలా సంతోషం కలిగింది నాకు. అంటే ఈ రాష్ట్రం అందరి కృషి వల్ల అద్భుతమైన పద్ధతిలో ముందుకు పోతున్నది. దాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. తప్పకుండా అదేవిధంగా మీ ఆశీస్సులతో ముందుకు తీసుకొని పోతాం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నాను, చాలా దుర్మార్గంగా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ అడిగినాడు, మీరున్నప్పుడు ఏం చేసినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండే, తెలుగుదేశం ప్రభుత్వం ఉండే, వాళ్ళ సాక్షిగానే కదా గణపురం నాశనమైంది. ఆనాడున్న నాయకులు ఏం చేసినారు, ఎందుకు పోరాటం చేయలేదు? ఎన్ని కరెంటు మోటార్లు కాలుతుండే, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు కాలుతుండే, ఎన్ని లంచాలు మనం ఇస్తుంటుమి, ఈరోజు ఆ బాధ మనకు లేదు. ఇదంతా వాళ్ళకు గిట్టుబాటు అయితే లేదు. గతంలో బాధలు పోతే వాళ్ళకి అర్థమైతే లేదు. మంచినీళ్ళు వస్తే, కరెంటు మంచిగా వస్తే, ప్రాజెక్టు నీళ్ళు వస్తే, కాళేశ్వరం పూర్తయితే, గణపురం ఆనకట్ట 2 పంటలు పడితే మనకెవడు ఓటేస్తారనే అక్కస్తోని బాధతోని ఇష్టం వచ్చిన రీతిలో పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మీ అందరితో ఒకటే మనవి చేస్తూ ఉన్నా, గత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని మీరు 8 ఎమ్మెల్యేలు గెలిపించినారు. అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. మీ బాధ్యత, మీ బిడ్డగా ఈరోజు నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఈ మెదక్ గడ్డ బిడ్డగా. ఈసారి దయచేసి మెదక్ జిల్లాలో మీరు 10కి 10 అసెంబ్లీ సీట్లు, 2కి 2 పార్లమెంట్ సీట్లు కూడా గెలిపించి ఆశీర్వదించాలి. మీరు కోరుకునే పనులన్నీ కూడా 100కు 100% నెరవేరుస్తామని మనవి చేస్తూ ఉన్నాను. నాకున్న లెక్కల ప్రకారం గతంలో కరెంటు బాగా రాకపోతే 40% మోటార్లు కాలిపోయేటి. ఒక పంటలో ఒక రైతు
ఒకసారిన మోటార్ కాల్పి, ఒకసారిన ట్రాన్స్ఫార్మర్ కాల్పి, ట్రాన్స్ఫార్మర్ కాలంగానే ఆ జమ చేయండి, ఆ మనిషికి 1000 రూపాయలు జమ చేయండి, మోటార్ కాలంగానే డబ్బులు పెట్టి రిపేర్ చేయించాలి. ఈరోజు ఆ బాధ లేదు, ఆ బాధ నుంచి విముక్తి అయినాం. రేపు మంచినీళ్ళ బాధ పోతూ ఉంది, అదేవిధంగా పెట్టుబడి బాధ పోతూ ఉంది. ఇంకో మంచి విషయం కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను, జూన్ 2 నుంచి విప్లవాత్మకమైనటువంటి, ఇండియాలో ఎక్కడ లేనటువంటి అద్భుతమైన రిజిస్ట్రేషన్ విధానం కూడా రాబోతూ ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకుంటే డబ్బులు ఇచ్చే అవసరం లేదు, ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయి మనం బుక్కులు ఇచ్చి వస్తే రిజిస్ట్రేషన్ అయిపోతే మళ్ళీ ఏ ఆఫీసు కూడా పోయే అవసరం లేదు. ల్యాండ్ ముటేషన్కి కూడా, ఫౌతి ముటేషన్ కానీ, రిజిస్ట్రేషన్ సందర్భంగా ముటేషన్ కానీ ఏ ఆఫీస్కి పోయే అవసరం లేదు. ఇంతకుముందు అధికారాలు ఆర్డీఓ గారికి ఉండేటి, వాటిని రద్దు చేసినాం. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన, చేయబోతున్న అభివృద్ధి పనుల గురించి సీఎం కేసీఆర్ మెదక్ బహిరంగ సభలో మాట్లాడారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ 24/7.